వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఆరు పేల నిధులు అందించడం ఈ స్కీం లక్ష్యం ఈ మొత్తాన్ని రెండు వేల చొప్పున మూడు విడతలుగా ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో మంజూరు చేస్తారు ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి రైతులు ఈ ప్రయోజనాలను పొందాలంటే ప్రతి విడతకు ముందు పీఎం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కు గడువు సమీపిస్తోంది జనవరి ముప్పై ఒకటిలోగా రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి లేదంటే పదహారవ విడత నిధులు అందవు పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు అందుకుంటారు అంటే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఏడాది పొడవునా మూడు దశల్లో పంపిణీ చేస్తుంది ప్రస్తుతం పదహారవ విడత నగదు సాయం అందుకోనున్నారు అయితే ఈ నిధుల జమకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో విడుదల చేయవచ్చని రైతులు నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఐదు నెలల తర్వాత పద్నాలుగవ విడత లబ్ధిదారులకు అందింది రెండు వేల ఇరవై రెండు మేలో పదకొండవ విడత రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పన్నెండవ విడత రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి ఇదిలా ఉంటే పీఎం కిసాన్ పదహారో విడతకు అర్హత ప్రత్యేకంగా రెండు హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే అర్హులు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కేవైసీతో సహా ఈ ప్రక్రియను జనవరి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలి లేకపోతే తదుపరి విడతకు సంబంధించిన అర్హతను కోల్పోతారు ఈ కీలకమైన ఆర్థిక సహాయం నుంచి ప్రయోజనం పొందేందుకు అర్హులైన రైతులు వేగంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి అయితే ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ముందుగా హెచ్టి స్లాష్ పిఎం కిసాన్ డాట్ గౌడ్ డాట్ ఇన్ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి ఆ తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు డాట్ ౌ డాట్ ఇన్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామాల్ని ఎంచుకొని గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది ఒకవేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఇప్పుడే సంబంధిత వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి ఈ ప్రాసెస్ను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు